కడప జిల్లా దువ్వూరు మండలం కానగూడూరు గ్రామంలో 280 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని మైదుకూరు ఎమ్మెల్యే సెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రారంభించారు. అనంతరం 101 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కానాల జయచంద్రారెడ్డి, తహసీల్దార్ రమకుమారి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శివప్రసాద్, దువ్వూరు పీహెచ్సీ డాక్టర్ సురేష్ బాబు, సర్పంచ్ కోట్ల బిబి, ఎంపీటీసీ కామానూరు సుబ్బమ్మ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. చాలా గ్రామంలో వారందరికీ కూడా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి మా యొక్క వాలంటీర్. మరి ఈ సచివాలయ పరిధిలో పక్కనే మళ్ళా ఇంకోటి కట్టాం, రైతు భరోసా కేంద్రం. మరి దానివల్ల మనం చూస్తున్నాం ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. రైతులు పండించేటువంటి పంటలకు అన్ని రకాల సూచనలు సలహాలు ఇస్తూ ఏ మందు వాడాలా, ఏ రకమైనటువంటి చేయాలా, ఏ రకమైనటువంటి పంట పెడితే దానికి ఈ క్రాప్ చేపించి ఆ పంట రైతు ఏదైనా నష్టం జరిగితే నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కాకుండా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి మీరు పెట్టినటువంటి పంటకు మరి ఏదైనా పంట నష్టాలు జరిగితే ఇస్తున్నారు. మరి నిజంగా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఒక మన కార్యసూచిగా చెప్తున్నా, ఇన్సూరెన్స్ ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి వచ్చే మన కార్యసూచికి మాత్రమే వచ్చింది. మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీ వేరే ఉంది. మరి ఈ రకంగా రైతులు అన్ని రకాలు ఆదుకునే కార్యక్రమం లేదు. మరి ఈరోజు ఇక్కడే హెల్త్ క్లినిక్ ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం. మరి ఇక్కడ పర్మనెంట్గా స్టాఫ్ ఇక్కడే ఉంటున్నా, 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి ఇల్లు కూడా లోపల కట్టించారు. వాళ్ళ సొంత ఇళ్ళలో కూడా ఇటువంటి సౌకర్యాలు కూడా బ్రహ్మాండమైన ఇల్లు కూడా కట్టించారు లోపల. వారు ఇక్కడ 24 గంటలు ఇక్కడే ఉంటారు. మరి వాళ్ళ కార్యక్రమం ఏమిటి అంటే, ఈ యొక్క హాస్పిటల్లో 40 రకాలకు సంబంధించిన పరీక్షలు అన్నీ ఇక్కడే చేస్తారు. బీపీ కానీ, షుగర్ కానీ, జ్వరం